వంటిమిట్టలో మృకండు మహర్షి శృంగి మహర్షి కలిసి శ్రీరాముని ప్రార్థించటంతో ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై తన అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకొని వచ్చి యాగరక్షణ చేశాడు. అందుకు ప్రతిగా మహర్షులు అక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. అందుకే ఒంటిమిట్టకు ఏకశిల నగరం అని పేరు వచ్చింది. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అయితే ఆంజనేయుడు ఇక్కడకు రానందువల్ల ఆయన లేని రామాలయం భారతదేశంలో ఇది ఒక్కడిగా మిగిలింది. శ్రీరామనవమి ఉత్సవాలు అన్ని చోట్ల ఉగాదితో మొదలయ్యి నవమితో పూర్తవుతాయి. ఈ 9 రోజులను గర్భరాత్రులు అంటారు. కానీ ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాదితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి. ఈ 15 రోజులను జన్మరాత్రులు అంటారు. సీతారామ కళ్యాణం చైత్రశుద్ధ నవమి ఉదయం జరుగుతుంది. ఒక్క చంద్రుడు తప్ప ముక్కోటి దేవతలందరూ కళ్యాణం చూశారు. అందుకని చంద్రుడు శ్రీరాముడితో మొరపెట్టుకొనగా తన పేరుని శ్రీరామచంద్ర అని మార్చుకుంటాడు. అంతేగాక పౌర్ణమి రోజున చంద్రుడు చూస్తుండగా తన కళ్యాణం జరిగేటట్టు వరమిచ్చాడు. అందువల్ల ఒంటిమిట్టలో అర్ధరాత్రి 6 బయట సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఇదిలా ఉండగా కలియుగంలో వంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు తమ వృత్తిని మానుకొని శ్రీరాముణ్ణి కొలుస్తూ నిజాయితీగా బ్రతుకుతారు. ఆ ప్రవర్తనకు మెచ్చిన శ్రీరాముడు వాళ్లకు దర్శనమివ్వగా ఈ నగరానికి ఒంటిమిట్ట అనే పేరు స్థిరపడిపోయింది. దీనిని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. పోతనామాత్యుడు ఈ శ్రీరాముడిని కొలిచేవాడని అంటారు. సమాప్తం.